బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. ఎందుకు ఉద్యమాల వైపు మరలారు? ఏ ఉద్యమము అంటే ఏ కారణము మిమ్మల్ని ఆ ఉద్యమాల వైపు నడిపించింది? ఏ కారణము చేత మీరు చెల్లించారు నేను ఖచ్చితంగా ఈ ఉద్యమాల వైపు వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? నేను అనుభవించినటువంటి పరిస్థితులు నన్ను అట్లా తీసుకెళ్ళాయి. యాక్చువల్గా నేను ఇక్కడే హోప్ స్కూల్లో చదివాను. ఇక్కడ హోప్ హై స్కూల్, హోప్ హై స్కూల్ కంటే ముందు కింద బాలాజీ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ అంటే ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి మదనపల్లిలోనే ఉన్నాను. మదనపల్లిలో ఉన్న క్రమంలో నేను మంచి మెరిట్ స్టూడెంట్నే స్కూల్లో కూడా. ఒక సందర్భం మాకేమంటే, నేను 6th క్లాస్ చదువుకునే వయసులో హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సెకండ్ హాస్టల్లో ఉండేవాడిని. మా హాస్టల్కి నక్సలైట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు మాతో పిల్లలతో కూర్చోబెట్టుకొని పాటలు పాడేవాళ్ళు. ఈ పాటలు పాడే సందర్భంలో ఒక పాట నన్ను బాగా కదిలించింది అన్నమాట. ఏ పాట అది? అది గద్దరన్న గారు వాళ్ళ అమ్మ మీద రాసుకున్న పాట. సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు చిన్నబోయి కూర్చున్నావు ఎందుకమ్మా ఎందుకమ్మా అనేది పాట. ఆ పాటలో ఒక చరణంలో తను చెప్తాడు, మోకాళ్ళ లోతుకు నీళ్ళలో దిగబడి ఎద్దోలే వెనుకకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మ లచ్చుమమ్మ, నీ నడుమంతా ఇరిగేనా లచ్చుమమ్మ లచ్చుమమ్మ అంటాడు. సో ఆ లచ్చుమమ్మని తీసేస్తే ఆ పాటలో మిగతా మా అమ్మను కానీ చేర్చుకుంటే, గంగులమ్మ అని చేర్చుకుంటే ఆ పాట అచ్చంగా మా అమ్మకే సరిపోద్ది అనమాట. అంత వేదన మా అమ్మ కూడా పడుతుంది. నేను హాలిడేస్లో వెళ్ళినప్పుడు అమ్మతో పాటు వెళ్ళేవాడిని నేను. మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ. అమ్మతో పాటు వెళ్ళినప్పుడు అమ్మ మళ్ళీ నాట్లు వేస్తుంటే నేను గని మీద కూర్చొని చూసేవాడిని. ఆ గద్దరన్న రాసిన పాటలో ఉన్నటువంటి ఆ పరిస్థితి నా హాస్టల్లో పాడినప్పుడు నేను విన్నది నా కళ్ళ కట్టినట్టు కనిపించేది అనమాట. సో ఆ విధంగా నేను ఆర్ఎస్యు ఉద్యమాల పట్ల, రాడికల్ స్టూడెంట్స్ ఉద్యమాల పట్ల ప్రభావితమై 6వ తరగతిలోనే నేను ఆర్ఎస్యు జెండా పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళాను. అదొక్క కారణము చేతనే ఆ ఉద్యమాల వైపు వెళ్ళారా, లేదంటే జీవితంలో మీకేమైనా ఒక చేదు అనుభవమో ఒక సంఘటన ఏదైనా జరిగి ఉంటే ఉద్యమాల వైపు వెళ్ళారా? యా, అంటే నేను ఆర్ఎస్యులో ఉంటూ కూడా చదువుకునేవాడిని. అయితే చదువును కూడా వదిలేసి ఉద్యమాలు ఫుల్ ఫ్లెజ్డ్గా రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్గా ఒక కలెక్టర్ కావాలా అనుకున్నటువంటి ఒక మెరిట్ స్టూడెంట్ ఆ చదివే వదిలేసి ఫుల్ ఫ్లెజ్డ్గా ఉద్యమాల వైపు రావడానికి ఒక పెద్ద ప్రక్రియ జరిగింది. అక్కడ నా జీవితాన్ని మలుపు కంప్లీట్గా రివర్స్లో వేరే వైపుకు మలుపు తిప్పిన సంఘటన అది. మాది దళిత పేద కుటుంబమే. అయితే మరీ గ్రామీణ ప్రాంతాల్లో జీతాలకు ఉంటారు అట్లాంటి ఫ్యామిలీ కాదు. మళ్ళీ బాండెడ్ లేబర్ కింద పోయేటటువంటి ఫ్యామిలీ కాదు మాది. కొంత అప్పటికే మా తాతగారు వ్యాపారం చేసుకునేవాళ్ళు, చర్మ సంబంధిత వ్యాపారం చేసుకునేవాళ్ళు. సో ఆయన బిడ్డల్లో మా నాన్న పెద్దవాడు, మా ఫాదర్ హనుమంతు, మా అమ్మ గంగులమ్మ. మా ఫాదర్ గారు వచ్చి అప్పటికే చదువుకున్నారు, 10th క్లాస్ వరకు చదువుకున్నారు. చదువుకోవడం వల్ల ఈయన వ్యాపారంలోకి, ఆయనకి రకరకాల ఉద్యోగాలకు వస్తే కూడా పోడప్పుడు, అంటే వీళ్ళ ఫ్యామిలీ కొంచెం బాగానే ఉంది కాబట్టి వ్యాపారంలోకి అట్లా వెళ్ళాడు. ఇంకా ఒక చిన్న ఆయన కూడా వ్యాపారం చేసేవాళ్ళు, అందరూ కూడా రకరకాల వృత్తుల్లో ఉండేవాళ్ళు. ఈ క్రమంలో ఊర్లో మామూలుగానే కుల వ్యవస్థ తాలూకు వికృత రూపాలు చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. తెల్ల బట్టలు వేసుకున్నా కూడా సహించలేని స్థితి ఉంటుంది. మనం 25 ఏళ్ళు 30 ఏళ్ళు ముందుకెళ్తే గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుంది, మా గ్రామం కూడా దానికి అతీతమైంది ఏం కాదు. సో అప్పట్లో మా ఫాదరు టౌన్లో మదన పీటీఎం బస్ స్టాండ్లో మాకు సైకిల్ షాప్ ఉండేది. అప్పటికే మా ఫాదర్కి ఎస్సీ కార్పొరేషన్ తెలుసు, అప్పటికే బ్యాంకులు తెలుసు. ఆయన ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళి బ్యాంక్ ద్వారా ఒక లోన్ తీసుకొని ఒక సైకిల్ షాప్ని బస్ స్టాండ్లో పెట్టాడు. బస్ స్టాండ్లో సైకిల్ షాప్ పెట్టడము ఒకవేళ కంటగింపుగా ఉందో ఏమో తెలియదు, కానీ నాకు అది నాకు ఎప్పుడు అర్థమైందంటే, ఒకరోజు నేను హాలిడేస్లో మదనపూర్లో చదువుకుంటా ఉండి పీటీఎంకి వెళ్ళినప్పుడు హాలిడేస్లో ఉన్నాను కాబట్టి నన్ను సైకిల్ షాప్లో మా వాళ్ళు పెడితే, నేను సైకిల్ షాప్లో ఉన్నప్పుడు మా అన్న అప్పటికే సౌండ్ సిస్టము ఈ సప్లయర్స్కి సంబంధించినటువంటి ఆ ఎస్టాబ్లిష్మెంట్ తోటి ఆ రంగంలో ఉన్నాడు. సో ఒక మ్యారేజ్కి వెళ్తాడు, పీటీఎం పక్కన ఒక విలేజ్లో మ్యారేజ్కి వెళ్తాడు.
ఆ మ్యారేజ్ కూడా ఎస్సీస్కి సంబంధించింది, దళిత్స్కి సంబంధించింది. మ్యారేజ్లో ఈయన ఏ మ్యారేజ్కి వెళ్ళాడో ఆ మ్యారేజ్కి సంబంధించిన వాళ్ళకి ఇతనికి మధ్య గొడవ అవుతుంది. గొడవ అయితే వాళ్ళు ఊరు కాబట్టి వాళ్ళు ఇతని మీద ఏదో దౌర్జన్యం చేస్తారు. సో అతను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇది పీటీఎం ఇతను ఊరు కాబట్టి, మా అన్న ఊరు కాబట్టి, ఇతను అతను వేరే వాళ్ళ ఇంట్లో జీతానికి ఉంటాడు, అక్కడ గొడవ చేసిన అతను. ఆ జీతానికి ఉండే వాళ్ళ ఇంట్లో ఇతను ఉన్నాడని చెప్పి తెలిసి ఆ ప్రెమిసెస్ లేకపోయి ఇవన్నీ వార్నింగ్ చేస్తారు. ఎవరైతే ఆ ఊర్లో వీళ్ళకి వార్నింగ్ చేశాడో వాడిని వీళ్ళ ఊర్లో కాకపోతే వేరే వాళ్ళ ప్రెమిసెస్లో వార్నింగ్ చేస్తారు. వార్నింగ్ చేస్తే వార్నింగ్ ఇక్కడ ఇచ్చింది మీ అన్న వాళ్ళ? మా అన్న వాళ్ళు. ఓకే. సో అప్పుడు వాళ్ళు కూడా ఇవాళ మా ఇంటి దగ్గరికి వచ్చి వార్నింగ్ చేస్తావా, మేము కొంచెం అప్పర్ క్యాస్ట్ వాళ్ళము అని అనుకుంటే ఓకే, నేను ఇబ్బంది పడను. మా అన్న దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు ఇమీడియట్గా, లేదా మా ఇంటి దగ్గరికి వెళ్ళాలి. కానీ వాళ్ళ చూపు బస్టాండ్ మీద పడింది. అంటే బస్టాండ్లో మాకు షాప్ ఉంది కదా, సో బస్టాండ్లో షాపులో ఉండే నన్ను నాకు అసలు ఏం తెలియదు, నాకు చిన్న వయసు, నాకేమీ తెలియదు. బస్టాండ్లోకి వచ్చి నన్ను కింద పడేసి ఆయన ఇష్టం వచ్చినట్లు కొట్టి తన్ని అందరు చూసే విధంగా ఆ తీవ్రమైనటువంటి అవమానం చేశాడు. ఆ పక్క షాపులో మా ఫ్రెండ్ ఉన్నాడు ముస్లిము, అయినా కూడా వాళ్ళది సైకిల్ షాప్. ఈ అందరి ముందర పబ్లిక్ చూస్తూ ఉంటే చాలా దీన్ని తట్టుకోలేనటువంటి అవమానం, భారం అన్నమాట. సో అంత జరిగిన తర్వాత మా వాళ్ళు వచ్చినారు, మా చిన్నాన్నలు కానీ మా నాన్న కానీ వచ్చి నన్ను ఓదార్స్తున్నారు, కానీ ఎందుకు మీరు కొట్టారు అని అడగలేకపోతా ఉన్నారు. ఆ వ్యవస్థ ఆ రోజుల్లో అట్లా ఉండేది. నాకు కనీసం వీళ్ళు కంప్లైంట్ అన్నా చేయాలి కదా, అంటే నేను మదనపల్లిలో ఉన్నాను కాబట్టి నాకు ఓ కొడితే కంప్లైంట్ చేయాలా, ఎదురు తిరిగి మాట్లాడాలా, తప్పు చేయలేప్పుడు మన వైపు తప్పు లేనప్పుడు, ఇది ఈ భావాలన్నీ నేను వింటా ఉంటాను కాబట్టి ఇదంతా ప్రక్రియ ఎందుకు జరగడం లేదు మా ఊరిలో, ఇట్లా బతకడం కంటే చనిపోవడమే బెటరు, నేను ఖచ్చితంగా నక్సలైట్ పార్టీలోకి ఫుల్ ఫ్లెజ్డ్గా వెళ్ళిపోయి ఇతన్ని నేను చంపేయాలి, ఎందుకంటే ఇట్లే చంపలేను నేను, నాకు అప్పుడు చంపాలంటే ఆయుధాలు కావాలా అని నాకు ఉద్దేశం. ఎందుకంటే మా ఊరు సర్పంచ్ వాళ్ళు ఇల్లు అది. సో ఆ ఇంట్లోకి వెళ్ళి నేను అతను చంపగలనా, నేను ఇట్లయితే చంపలేను, మా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయరు కాబట్టి నేను నక్సలైట్ పార్టీలోకి వెళ్ళిపోవాలా, ఆయుధాలు తీసుకురావాలా, తుపాకు పెట్టి కాల్చి ఇతన్ని చంపేయాల, ఇది నాకు ఇంకా చదువు లేదు మైండ్లో, నేను పెద్ద ఉద్యోగము కలెక్టర్ కావాలనేది లేదు, అన్నీ వెళ్ళిపోయినాయి, చంపేయాల, ఇదే ఈ సంఘర్షణలో అనివార్యంగా ఇంకొక 2-3 నెలలు ఆలస్యమైంటే నక్సలైట్ పార్టీలోకి వెళ్ళిపోయిండేవాడిని ఫుల్ ఫ్లెజ్డ్గా. ఆ సమయంలో ఏమైందంటే చుండూరులో ఇన్సిడెంట్ జరిగి, చుండూరు జ్యోతి అని ఒకటి తీసుకొని కత్తి పద్మారావు గారు ఒక యాత్ర చేసుకుంటూ పీటీఎంకి వచ్చారన్నమాట. రెడ్డిపోగు డేవిడ్ గారు అని చిత్తూరులో ఉంటారు, వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని మొత్తం లీడ్ చేశారు. ఆయన మా గురువుగారు యమలా సుదర్శనం గారు వీళ్ళందరూ కలిసి పీటీఎంలో బస్టాండ్లో మీటింగ్ పెట్టారు. సో చిన్నపిల్లోడిగా ఆ మీటింగ్ విన్నాను నేను. విన్న తర్వాత నేను మీటింగ్లో నాకు కన్ఫ్యూషన్ వచ్చేసింది, అంటే నేను ఇంతకుముందు వింటాంటే మీటింగ్లో ఉండే పద్ధతి, అంటే వివక్ష నిర్మూలనకు వాళ్ళు చెప్పేటటువంటి పద్ధతి, అసమానతల నిర్మూలనకు వాళ్ళు చెప్పేటటువంటి పద్ధతి, ఇక్కడికి వచ్చేసరికి కత్తి పద్మారావు గారు చెప్పేటటువంటి పద్ధతి, అంబేద్కర్ కోణంలో నుంచి కత్తి పద్మారావు గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ సాయుధ విప్లవ పోరాటం నుంచి తీసుకొని చెప్తా ఉన్నారు, ఈ రెండింటికి మధ్య పొంతన లేకుండా ఉంది, నాకు కన్ఫ్యూషన్లో పడ్డాను నేను. వెరీ ఇమీడియట్గా నేను కర్ణాటక డిఎస్ఎస్ వాళ్ళు మా ప్రాంతంలో చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు వచ్చి పనిచేసేవాళ్ళు, రామన్న మాస్టర్ అని ఒక హెడ్ మాస్టరు, ఆయన ఆంధ్రవాడు కర్ణాటకలో జాబ్ చేస్తూ ఉంటాడు, అతను వచ్చి ఇక్కడ కొన్ని ఉద్యమాలను లీడ్ చేసేవాడు. సో ఆ రాత్రి నేను అతనితో కూర్చున్నా, అతనితో కూర్చొని సో నా సమస్య ఇది, నేను ఇట్లాంటి పరిష్కారం అనుకున్నా, నేను భౌతికంగా అతన్ని నిర్మూలిస్తే ఇట్లాంటి సమస్యలు జరగకుండా ఉంటాయి అని నేను అనుకున్నాను. కత్తి పద్మారావు అన్న మాత్రము వేరే పద్ధతి చెప్తా ఉన్నాడు, అంటే భౌతిక నిర్మూలనతో కుల నిర్మూలన జరగదు, భావజాలం ఏదైతే ఉందో, భావజాలం ఈ కులాన్ని కాపాడుతుండే భావజాలం, దాన్ని నిర్మూలిస్తేనే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయనేమో జ్ఞానంతో శాంతియుత పరివర్తనతో విప్లవాన్ని సాధించాలని పద్మారావు అన్న చెప్తున్నాడు, ఇక్కడేమో తుపాకీ గొట్టం ద్వారా మనం విప్లవాన్ని తీసుకురావాలని చెప్తా ఉన్నారు. అసలు నాకు కన్ఫ్యూషన్లో ఉన్నాను,
నా సమస్యకి ఇప్పుడు పరిష్కారం ఏంటి, నా సమస్యకు పరిష్కారం ఏంటి, నేను నక్సలైట్ పార్టీలకు పోయి అతన్ని చంపడమా లేదంటే వేరే మార్గం ఉందా అని అడిగినప్పుడు నాకు ఆయన నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, మనం ఎప్పుడే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రక్తపాత రహిత విప్లవం శాంతియుత పరివర్తన ద్వారా వస్తుందని అంబేద్కర్ చెప్పాడు. సో అంబేద్కర్ చెప్పినటువంటి పరివర్తన ద్వారా వచ్చేటటువంటి విప్లవం శాశ్వతమైనది కాబట్టి ఏ భావజాలం అయితే నీ మీద ఈ కుల దాష్టికం చేయించిందో ఆ భావజాలాన్ని చంపేస్తే కులం చచ్చిపోతుంది. భౌతికంగా ఒక వ్యక్తిని నిర్మూలిస్తే కులం చచ్చిపోదు. దాని తాలూకు ఇంకా వికృత రూపాల్లో అనేకం మనం చూడాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఇక్కడ నీ సమస్యకు పరిష్కారము నీ దగ్గరే కాదు, ఇది మొత్తం వ్యవస్థ అంతా కూడా వ్యాపించి ఉన్న ఒక పెద్ద సమస్య. ఇది నీ దగ్గర నీకు తగిలింది కాబట్టి నీ గాయం అనుకుంటున్నావు, ఇది సమాజం మొత్తానికి తగిలిన గాయం. దీన్ని మాన్పేదానికి మనము ఆ భావజాలం మీద దాడి చేయాలి, ఆ భావజాలాన్ని హతం చేయాలి. ఆ ఏ భావజాలం అయితే కులాన్ని కాపాడుతుందో ఆ భావజాలాన్ని దాటినటువంటి పరివర్తన ప్రజల్లో తీసుకొని వచ్చి కులాన్ని మనం చంపే ప్రయత్నం చేయాలి. దానికి అంబేద్కర్ సిద్ధాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి నువ్వు నక్సలైట్ ఉద్యమంలోకి పోయేదానికంటే అంబేద్కర్ ఉద్యమంలోకి వచ్చి నువ్వు పనిచేయడం అనేది ఉన్నతమైన ఉత్తమమైన మార్గం. దాంట్లో శాశ్వత పరిష్కారము నీకే కాదు నీ చుట్టూ ఉన్న సమాజానికి దొరుకుతుంది అని ఆయన చెప్పాడు. ఆ విధంగా ఇంకా నేను అప్పటికి వదిలేశా, నేను మా ఊర్లో మార్పు తీసుకురావాలి. ఎట్లా? అంబేద్కర్ సిద్ధాంతం ద్వారా మా ఊర్లో మార్పు తీసుకురావాలి. కులం పేరుతో నన్ను, కులం అనేదే నాకు వేరే ఇంకేమీ ఆడ నాకు వాళ్ళకి సంబంధమే లేదు నన్ను కొట్టడానికి. కాబట్టి ఆ కులం తాలూకు ఆ జాడ్యాన్ని చంపేయాలి, మా ఊర్లో పరివర్తన తీసుకురావాలి అని అనుకున్నా. 100% మా ఊర్లో నేను అంబేద్కర్ విగ్రహాన్ని మా ఊర్లో పెట్టాలనుకున్నా. ఒకప్పుడు అడ్డుపడ్డారు పెట్టనీయకుండా. అప్పుడు మినిస్టర్ శివప్రసాద్, ఆయన కూడా ఎస్సీనే కదా, ఎస్సీనే, ఆయన ఉన్నప్పుడే అడ్డుపడ్డారు నాకు. కానీ మా ఊర్లో నేను అనుకున్నాక ఏమనుకున్నానంటే, మా ఊరు అందరు కలిసి విగ్రహం ఏర్పాటు చేసే పరిస్థితి తీసుకురావాలని అనుకున్నా. నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మా ఊర్లో పెట్టా. మా ఊర్లో అంటే అన్ని కులాలు దాంట్లో పార్టిసిపేట్ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.